ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 17వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాము. 16 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. కాళీయ మర్దనము అనేటువంటి అధ్యాయానికి నిన్న మనము ముగించాము. కాళీయ మర్దనంలో ముఖ్యంగా మనము చివరిగా చూసినటువంటిది ఏమిటి అనంటే, నాగపత్నులు ప్రార్థన చేయడం, శ్రీకృష్ణ భగవానుని కీర్తించడం, తర్వాత తన భర్తని క్షమించమని కోరడం. సో తన భర్తకు ఉన్నటువంటి అదృష్టాన్ని వాళ్ళు కొనియాడడం చేసిన తర్వాత ఈ మాటలన్నీ విన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు కాళీయుణ్ణి క్షమించి వదిలేయడం, ఇదంతా కూడా మనము చూసాము. ఆ తర్వాత కాళీయుడు మాట్లాడుతూ తనకున్నటువంటి సహజమైనటువంటి స్వభావం, తనకున్నటువంటి శరీరం వల్ల కలిగినటువంటి సహజమైనటువంటి స్వభావం కారణంగా తను ఇలా చేశాను అనేటువంటి విషయాన్ని అంగీకరించి క్షమించమని కోరుకొని, నాగపత్నుడైతేయే ఆ కాళీయుడైతేయే మొత్తం కూడా కృష్ణుడు తమకి ఏమి నిర్దేశం ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారు. కృష్ణుడు ఎలా చెప్తే అలా అంగీకరించడానికి సిద్ధమైపోయారు. అది విన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళని అక్కడి నుంచి సముద్రానికి వెళ్ళిపోమని చెప్పేశారు. యమునా నదిని ఖాళీ చేసేసి యమునా నదిని నుంచి వదిలి సముద్రానికి వెళ్ళిపోమని తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత యమునా నది కూడా ఒక తీర్థస్థానంగా మార్చేశారు శ్రీకృష్ణ భగవానుడు. విషంతో నిండిపోయినటువంటి యమునా నదిని విషమంతా పోగొట్టేసి అమృతమయం చేసేశారు. అక్కడికి వచ్చి స్నానం చేసినటువంటి వాళ్ళు, ఆ నదికి వచ్చి స్నానం చేసి ఉపవాసం ఉండి వ్రతం చేసినటువంటి వాళ్ళు, ఇక ఈ కాళీయ మర్దనము కథని అక్కడ చర్చించినటువంటి వాళ్ళకి అన్ని పాపాలు పోతాయి. అలాంటి ఒక వరాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది అక్కడ యమునా నదికి. సో ఇది పూర్తయింది. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు, నా కాళీ ముద్రలు నీ యొక్క తల మీద పడడం వల్ల గరుడు కూడా నేను చేయలేడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేటువంటి విషయాన్ని చెప్పి ముగించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత కాళీయుడు, కాళీయ పత్నులు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సమేతంగా, బంధుమిత్ర సమేతంగా అందరూ కూడా యమునా నదిని ఖాళీ చేసేసి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు మనందరికీ కూడా ఒక ప్రశ్న వస్తుంది, గరుడు ఎందుకు కాళీయుడిని ఏమైనా చేస్తాడు, గరుడు గురించి ఎందుకు కాళీయుడు భయపడుతున్నాడు, గరుడు గురించి భయపడాల్సినటువంటి అవసరం ఏమిటి, అంటే దీనికి ఏదైనా పూర్వ వృత్తాంతం ఉందా, గరుడికి కాళీయుడికి మధ్య ఉన్నటువంటి వైరానికి కారణం ఏమిటి అనేటువంటిది మనందరికీ కూడా ఒక ప్రశ్నని వచ్చేలాగా ఈ యొక్క వృత్తాంతం మొత్తం కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ వృత్తాంతం మొత్తం కూడా విన్నటువంటి మనకి చివరిలో ఈ ప్రశ్న వస్తుంది, ఎందుకంటే చివరిలో అక్కడ ముగించేశారు కాబట్టి. పైగా అక్కడ ఒక మనందరికీ కూడా ఆ డౌట్ తోటి ఆ విషయం తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహం పెరుగుతుంది. అందుకనే ఇప్పుడు పరీక్షిణ్ మహారాజు శుద్ధ భక్తుడు, పైగా ఇది విషయం అంతా చెప్పిన తర్వాత ఆ విషయంలో ఉన్నటువంటి మిగిలినటువంటి విషయాలన్నీ తెలుసుకోకుండా వదిలిపెట్టాడు. పైగా గరుడు శుద్ధ భక్తుడు, శుద్ధ భక్తుడైనటువంటి గరుడికి కాళీయుడి మీద ఉన్నటువంటి వైరం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవడము అనేటువంటిది కూడా పరీక్షిణ్ మహారాజు చేస్తారు. సో ఈ అధ్యాయంలో పరీక్షిణ్ మహారాజు అడుగుతారు అనమాట ప్రశ్న స్టార్టింగ్లోనే, ఎందుకు వీళ్ళిద్దరికి మధ్య వైరం, ఎందుకు కాళీయుడు గరుడికి భయపడి మరీ యమునా నదిలో దాక్కున్నాడు అనేటువంటిది ఆయన ప్రశ్న. దానికి సమాధానంగా గరుడు యొక్క, అదే కాళీయుడి యొక్క పూర్వ వృత్తాంతం తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. అందులోనే శోభరముని కూడా వస్తారు. శోభరముని గరుడుని శపిస్తారు. ఆ శాపంకు సంబంధించినటువంటివి కూడా ఇందులో చెప్తారు. అయితే ఇప్పుడు ఈ లీల యమునా నదీ తీరంలో కంప్లీట్ అయిపోయింది. యమునా నదీ తీరంలో కంప్లీట్ అయిపోయింది కాబట్టి అక్కడ ఎవరెవరు ఉన్నారు, గోపబాలురు ఉన్నారు, ప్రజవాసులు అందరూ ఉన్నారు, నందుడు, యశోద, బలరాముడు అందరూ ఉన్నారు అక్కడ. ఎందుకు, కృష్ణుడు ప్రమాదంలో ఉన్నారు. కృష్ణుడు ప్రమాదంలో ఉంటే మనకి వేరే పని ఉంటుందా, ఎన్ని పనులున్నా అన్ని వదిలేసి అక్కడికి వచ్చేస్తాం కదా. కృష్ణుడు ప్రమాదంలో ఉన్నారని వాళ్ళందరూ భావించారు కాబట్టి వాళ్ళ వాళ్ళ పనులన్నీ వదిలేసుకొని, వాళ్ళు తినేది తినకుండగా, నిద్రపోయే వాళ్ళు నిద్రపోకుండగా, పని చేసుకునే వాళ్ళు పని చేసుకోకుండగా, వాళ్ళ పనులన్నీ వదిలేసి ఎక్కడ ఎక్కడ పనులు వదిలిపెట్టేసి మరి కృష్ణుని చూడటం కోసం ఇక్కడికి వచ్చేసారు. మరి వీళ్ళందరినీ కూడా తిరిగి తీసుకెళ్ళాలి కదా ఇంటికి ఆ వ్యవహారం. అయితే వీళ్ళందరూ కూడా ఆ రోజు సాయంత్రం యమునా నది ఒడ్డు మీదనే గడపాలి అని అనుకుంటారు. యమునా నది ఒడ్డు దగ్గరనే గడపాలి అని అనుకుంటారు.
కృష్ణుడితో పాటు కృష్ణుడిని కీర్తిస్తూ ఆ యమునా నది ఒడ్డున గడుపుతున్నటువంటి వాళ్ళకే అక్కడ దావాగ్ని ఎదురవుతుంది. అక్కడంతా కూడా అడవి, చుట్టూతా అడవి కాబట్టి ఆ దావాగ్ని అనేటువంటిది మొదలవుతుంది. ఆ దావాగ్ని నుంచి మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళని రక్షించటం. ఓకే, ఇదంతా కూడా అంటే నెక్స్ట్ అధ్యాయంలో దావాగ్నిని శ్రీకృష్ణ భగవానుడు మింగేస్తారు మొత్తం. ఓకే, అది కూడా మనము నెక్స్ట్ అధ్యాయంలో చూస్తాం. ఓకే, సో ఇది మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోయేటువంటి విషయం. సో ముందుగా 17వ అధ్యాయంలో కాళీయుడి చరిత్రము అనేటువంటి ఈ అధ్యాయంలో ముందు సమ్మరి ఒక్కసారి చూద్దాం. ఏమో చూస్తారు మంగతాయారు మాదిరి చదవండి. మంగతాయారు మాతాజీ, హరే కృష్ణ. సునీత మాతాజీ, మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 17వ అధ్యాయము కాళీయుని చరిత్రము. కాళీయుడు నాగాలయమును విడిచిపెట్టిన విధము, నిద్రించుచున్న బృందావనవాసులు దావాగ్ని నుండి రక్షింపబడిన విధము ఈ అధ్యాయం నందు వర్ణింపబడినది. కాళీయుడు నాగాలయమగు రమణక ద్వీపమును విడిచిపెట్టుటను గూర్చి, గరుడు ఆ సర్పము పట్ల విరోధమును చూపుటను గూర్చి పరీక్షన్ మహారాజు అడుగగా శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు సమాధానం అసగెను. నాగాలయము నందలి సర్పములన్నీయు గరుడునిచే భక్షింపబడిన భయమును కలిగి ఉండెను. అందువలన అతనిని సమాధాన పరచుటకై అవి ప్రతి మాసమునందు అశ్వత్థ వృక్ష మూలమునందు నానా విధములకు బలులను వసగుచుండెను. కాని మద గర్వితుడగు కాళీయుడు ఆ బలులను తానే భక్షింపసాగెను. ఇది వినిన గరుడు ఉగ్రుడై కాళీయుని వధించుటకు వెడలేను. అప్పుడు ఆ సర్పము గరుడిని కాటువేయసాగెను. కాని గరుడు దానిని తన రెక్కతో తీవ్రముగా కొట్టి యమునానది చెంతనున్న మడుగునకు ప్రాణభీతితో పారిపోనట్లుగా చేసెను. ఈ సంఘటనకు పూర్వము గరుడు ఒకమారు యమునానదికి వెడలి చేపలను తినుట ప్రారంభించెను. సౌభరి ఋషి దానిని అడ్డగించుటకు యత్నించినను ఆకలిచే క్షుభితమై ఉన్న ఆ పక్షిరాజు ఋషి యొక్క నిషేధమును త్రోసిపుచ్చెను. అందులోకి ఆ ఋషి అతడికి వచ్చి మరలా వచ్చినచో వెంటనే మరణించగలవని గరుడిని శపించెను. కాళీయుడు ఆ విషయమును విని ఉన్నందున అచట నిర్భయముగా నివసించసాగెను. కాని చివరకు ఆ సర్పము శ్రీకృష్ణునిచే తరిమివేయబడెను. శ్రీకృష్ణుడు నానా విధములకు రత్నములతోను ఆభరణములతోను సుందరముగా అలంకృతుడై రథము నుండి బయటకు వచ్చుటను గాంచిన బలరాముడు బృందావన వాసులు మహదానందంతో అతనిని ఆలింగం చేసుకొనిరి. అంతట గురువులు, పురోహితులు, బ్రాహ్మణులు గోపరాజుకు నందునితో పలుకుచు అతని పుత్రుడు కాళీయునిచే పట్టుబడినను అతని అదృష్టముచే ఇప్పుడు బయటపడినారని అనిరి. బృందావన వాసులు ఆకలి దప్పులు అలసటచే కాతరులైన కారణమున ఆ రేయి యమునా తీరమునందే గడిపిరి. గ్రీష్మ ఋతువు కారణమున ఎండినట్టి వనమునందు ఆ రాత్రి దావాగ్ని చల్లరేగెను. నిద్రించుచున్న బృందావన వాసులను ఆ అగ్ని చుట్టుముట్టగా అకస్మాత్ పూర్తిగా వారు మేల్కొని శ్రీకృష్ణుని శరణు జొచ్చిరి. అనంత శక్తి సంపన్నుడు శ్రీకృష్ణుడు అంతటా తన ప్రియ బంధు మిత్రులు మిగుల పీడితులగుటను గాంచి వెంటనే ఆ ఘోరముగు దావానలమును మ్రింగి వేశాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో శ్లోకి వెళ్దాం. సో ఒక్కొక్క శ్లోకంలో ఏమి వివరణగా ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామరావు శ్రీ రాజు వాచ శ్రీ రాజోవాచ హరే కృష్ణ. నాగాలయం రమణకం కథం తత్యాజ కాళ్యః. సౌండ్ రావట్లేదు ప్రభుజీ, మాట్లాడట్లేదు. రమణకం కథం తత్యాజ కాళ్యః. కృతం కిం వా సుపర్ణస్య తేనైకేన సమంజసం. కృతం కిం వా సుపర్ణస్య తేనైకేన సమంజసం. ఆ విధంగా శ్రీకృష్ణుడు కాళీయును దండించిన విధమును విన్నవాడై హరిక్షణ్ మహారాజు ఇతను పలికెను. కాళీయుడు ఎందులకై నాగాలయమునకు రమణక దీపమును విడిచిపెట్టెను, ఎందులకై గరుడు కేవలము ఆ సర్పము నెడ అంతగా వైరమును బూనెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో పరీక్షణ్ మహారాజు ప్రశ్నించారు వీళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి వైరానికి కారణం ఏమిటి. ఒకవేళ వైరం ఉందే అనుకుందాం, వైరం ఉంటే ఎందుకు కాళీయుడు యమునా నదికి వచ్చి దాక్కున్నారు? యమునా నదిలో మాత్రమే ఎందుకు ఆయనకి రక్షణ ఉంది, వేరే ఎక్కడ గరుడు నుంచి రక్షణ ఎందుకు లేదు అనేటువంటిది వచ్చినటువంటి డౌట్. అందుకని ఆయన అడుగుతున్నారు ఎందుకు యమునా నదిలోకి వచ్చి ఆయన దాచుకున్నారు అని.
నెక్స్ట్ సత్యవతి మాతాజీ. శ్రీ సుఖ ఉచ ఉపహార్యై సర్ప జనైర్మాసీ మాసీహాయో బలిహి 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 వానస్పత్యో మహాబాహో నాఘానాం ప్రాజ నిరూపిత వానస్పత్యో మహాబాహో నాగానాం ప్రాజ నిరూపిత స్వం స్వం భాగం ప్రయచ్చంతి నాగా పర్వణి పర్వణి స్వం స్వం భాగం ప్రయచ్చంతి నాగా పర్వణి పర్వణి గోపీతాయాత్మన సర్వే సుపర్ణాయ మహాత్మనే గోపీతాయాత్మన సర్వే సుపర్ణాయ మహాత్మనే. సుఖదేవ గోస్వామి పలికెను, గరుడుంచే భక్షింపబడకుండుటకై పూర్వము సర్పములు ఆ పక్షిరాజుతో ఒక ఏర్పాటును చేసుకున్నవై దాని ప్రకారం వాటిలో ప్రతి సర్పము నెలకొక మారు వృక్షములమున ఉపాహారముల నసుకుచుండును. ఓ మహాబాహో పరీక్షణ ఆ విధముగా ప్రతి సర్పము ఆత్మరక్షణకు వెలగా శక్తిశాలి విష్ణు వాహనములకు ప్రతి మాసము ఉపాహారములను అర్పించుచుండును. ప్రపాల వారి భాష్యం, శ్రీల శ్రీధర స్వామి ఈ శ్లోకమునకు వేరొక వివరమును వసగిండిది. ఉపహార్యై అను పదమునకు భక్షింపబడనున్న వారిచే అను అర్థమును, సర్పజనై అను పదమునకు సర్పజాతికి అధీనమైన వారును లేదా సర్పజాతి చెందిన వారు నాకు మనుష్యులు అని అర్థము చెప్పుకోనవచ్చును. ఈ కథను అనుసరించి ఒకనొక మానవ సముదాయము సర్పములకు అధీనమై వాడిచే భక్షింపబడుచును. దీన్ని తప్పించుకుంటే ఆ మానవులు ప్రతి మాసము సర్పములకు బదులు బలులు వసగుచుండిరి. గరుడు తమను భక్షించకుండాకై సర్పములు ఆ బలుల్లో కొంత భాగమును ఆ పక్షిరాజుకు వసగుచుండు. వారిని తెలుపబడిన శ్లోకార్థము శ్రీల సనాతన కోసం వారి వ్యాఖ్యానమును దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథమున శ్రీల ప్రపాదులు వసగిన వ్యాఖ్యానమును ఆధారముగా చేసుకున్నది. ఏది ఏమైనా సర్పములు గరుడు నుండి ఆత్మరక్షణ కొనుగోలు చేసుకున్నవై ఆచార్యులందరూ అంగీకరించిరి. హరే కృష్ణ ప్రబోధన. ఓకే, సో మామూలుగా గరుడుకి మరి సర్పాలకి సామాన్యంగానే వైరం అనేటువంటిది ఉంది. దానికి సంబంధించిన కథ మనకి వేరే చోట వస్తుంది. అయితే ఈ వీళ్ళిద్దరికీ మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది. ఎలా అంటే, గరుడు ఎప్పుడు సర్పం చూసినా కానీ తినేస్తారు, ఎప్పుడు సర్పానైనా సరే చంపేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సర్పము తనకి శత్రువు. అయితే ఈ సర్పాలకి గరుడికి మధ్య ఒక అగ్రిమెంట్ ఏమిటి అని అంటే, నువ్వు మమ్మల్ని బద్దాక వచ్చేసి ప్రతిరోజు మాకు ప్రాణభయం ఉండేలాగా చేయకూడదు, మేము నెలకు ఒక సర్పాన్ని నీకు ఇస్తాం, ఆ అశ్వత్థ వృక్షం మొదల దగ్గర మేము నీకు నెలకు ఒక సర్పాన్ని సమర్పించుకుంటాం, నెలకు ఒక సర్పాన్ని తినేసేయి, ఇక మమ్మల్ని వదిలేసేయి. అయితే ఈ సర్పాలు ఏం చేస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి మానవ జాతి వాళ్ళని కాటు వేయడం మొదలు పెడుతున్నాయి. అయితే ఈ సర్పాలు మానవ జాతిని హాని కలిగిస్తున్నాయి కాబట్టి, ఈ సర్పాలు మానవ జాతికి హాని కలిగించకుండా ఉండడం కోసం వీళ్ళు సర్పాలకి పూజ చేయడం మొదలుపెట్టారు మనుషులు. అలానే ఈ సర్పాలు క్షేమంగా ఉంటే మనల్ని చంపవు అనేటువంటి ఉద్దేశంతో, మనల్ని కాటు వేయవు అనేటువంటి ఉద్దేశంతో సర్పాన్ని బలిచ్చే బదులు గరుడుడికి వాళ్ళే నెల నెల ఒక జంతువుని బలిస్తూ ఉన్నారు. గరుడుడికి సర్పం బదులు ఒక జంతువు ఆహారంగా దొరుకుతుంది, అక్కడ ప్రతి నెల బలిస్తున్నారు కాబట్టి. ఆ విధంగా సర్పాలు గరుడు నుంచి రక్షించబడ్డాయి, మనుషులు కూడా సర్పాల నుంచి రక్షింపబడడం అనేటువంటిది జరిగింది. ఎలా జరిగింది అంటే, జంతువులను నెల నెల బలి ఇవ్వడం ద్వారా. ఓకే, ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా రక్షింపబడ్డారు. నెక్స్ట్ నాలుగవ శ్లోకం జంతువుల్ని ఎందుకు బలి ఇస్తారు? మనుషులు జంతువులు మనుషులు బలిస్తారా? జంతువుల్ని సర్పాలను బలిస్తే, సర్పాలను బలిస్తే సర్పం వల్ల మనుషులకి కాటు వేస్తుంది అనే భయం, అందుకని. ఓకే, వాళ్ళు జంతువుల్ని పట్టుకుంటారు, జంతువుల్ని బలిస్తారు వాళ్ళు. దానివల్ల మనుషులే జంతువులను పట్టుకుని మనుషులే జంతువులను బలిస్తే
సర్పాలు మనుషుల్ని సర్పాలని కాటేయవు. సర్పాలని గరుడికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, గరుడు తినాల్సిన అవసరం ఉండదు సర్పాలని. ఆ విధంగా సర్పాలు రక్షింపబడతాయి. సో అవి ఈ హెల్ప్ చేస్తున్నందుకు సర్పాలు కూడా మనుషుల్ని ఏమీ చేయవు. ఓకే ఓకే కరెక్ట్. నెక్స్ట్ నాలుగో శ్లోకం మళ్ళీ శ్రీమద్ హరే కృష్ణ ప్రభు. విష విషవీర్యమధావిష్ట కాధ్రవేయస్తు కాళియ విషవీర్యమదావిష్ట కాధ్రవేయస్తు కాళియ కదర్ధీకృత్య గరుడం స్వయం తం భుభుజే బలిం. కదర్తికృత్య గరుడం స్వయం తం భుభుజే బలిం. ఇతర సర్పములన్నీ ధర్మానుసారముగా గరుడునకు బలులను వసుకున్నప్పటికీను కద్రువసుతుడు గర్వితుడునగు కాళీయుడును సర్పము మాత్రము ఆ ఉపహారములను పక్షిరాజు స్వీకరించుటకు ముందే తాను భుజింపసాగిను. ఆ విధముగా కాళీయుడు నేరుగా విష్ణువాహమునే ధిక్కరించును. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. సో సర్పాలన్నీ కూడా అగ్రిమెంట్ ఒప్పుకున్నాయి. ఓకే, గరుడికి బలుల్ని ఇస్తున్నప్పుడు ఈ యొక్క కద్రుసుతుడు, కద్రు యొక్క పుత్రులే ఈ యొక్క సర్పాలు యాక్చువల్గా. సో ఈ కద్రువుకి ఉన్నటువంటి పుత్రులందరిలో కాళీయుడు చాలా గర్వితుడు. గర్వితుడైనటువంటి కాళీయుడు మాత్రం ఎందుకు మేము గరుడికి ఈ సహాయమైనా చేయాలి, ఓకే ఎందుకు మేము గరుడికి పెట్టాలి అనేటువంటి విషయంతో పక్షిరాజుకి ఆ విధంగా ఉపహారం ఇవ్వడము అనేటువంటిది తను ఇష్టం లేదు. పక్షిరాజుకి ఇవ్వాల్సినటువంటి ఉపహారాన్ని తానే తినేయడం మొదలుపెట్టేశాడు. ఓకే, పక్షిరాజుకి ఇవ్వాల్సినటువంటి ఉపహారాన్ని తానే తినేయడం మొదలుపెట్టేశాడు. అలా తినడం వలన గరుడు యొక్క ఈగో దెబ్బతిన్నది. ఓకే, సో నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వకుండా కాళీయుడు తింటాడా అంటే ఈ కాళీయుడు ఉద్దేశం ఏంటి, నన్నేం చేయలేళ్ళే అని, నన్నేం చేయలేళ్ళే, నేను బలవంతుణ్ణి, నేను శక్తివంతుణ్ణి, నన్నేం చేయలేళ్ళే అనేటువంటి గర్వం. ఈ గర్వంతో ఆ పక్షిరాజుకి ఏమీ లేకుండా చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఐదవ శ్లోకం అమృత మత రక్షుత్వా కుపితో రాజన్ భగవాన్ భగవత్ ప్రియ. పక్షత్వా కుపితో రాజన్ భగవాన్ భగవత్ ప్రియా. విజిగాం సుర్మహాగే హావేగః కాళీయం కాళీయం సముపాద్రవత్. విజిగం సుర్ సముపాద్రవత్. హరే కృష్ణ. విజిగాం విజిగాం సుర్మహావేగః కాళీయం సముపాద్రవత్. విజిగాం సుంద్రవాహావేగాకాళీయం సముపాద్రవత్. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ మీ మాట వినపడట్లేదు మాకు. హరే ప్రభుజీ వినిపించట్లేదా? వినిపించట్లేదు మాతాజీ. ఓకే, మీరు కూడా కట్ అయితే వాయిస్ బాగా. మాతాజీ మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. శేషరత్నం మాతాజీ మీరు చదవండి. ఇప్పుడు ప్రభుజీ చదవండి మాతాజీ, చదవండి అమృత మాతాజీ. అమృత మాతాజీ చదువుతారా? ఓకే శేషరత్న మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. రాజా దేవదేవునకు పరమప్రియమైన వాడు వాడు మహాశక్తిశాలి యగు గరుడు ఇది విని మిగుల కాళీయుని వధింపగోరి గరుడను ప్రచండ వేగమును ఎవరును ఆపజాలరని మహావేగ అను పదము సూచించినట్లు శ్రీల సనాతన గోస్వామి వివరించరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, గరుడు చాలా వేగంగా. హరే కృష్ణ ప్రభుజీ వాయిస్ వినపట్లేదా ప్రభుజీ? మాతాజీ మీరు కొద్దిసేపు మ్యూట్ లో ఉండండి మాతాజీ, దయచేసి ప్లీజ్. నేను మ్యూట్ చేస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు. ఓకే, సో గరుడు చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు, తన రెక్కల్లో చాలా బలం ఉంటుంది. ఓకే, గరుడు చేస్తున్నటువంటి గరుడుకు ఉన్నటువంటి ఈ శక్తి ఎలా ఉంటుంది అని అంటే ఎంత వేగంతో వెళ్తారంటే సెకండ్లోనే కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేయగలరు.
కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణం చేయగలిగినటువంటి శక్తి గరుడుకి ఉంది. అయితే అలాంటి గరుడు, మహాశక్తిశాలి అయినటువంటి గరుడికి కోపం వచ్చేసింది ఈ యొక్క కాళీయుడి మీద. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం, శోభరాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సమాపతం తం తరసా విషాయుధః. సమాపతం తం తరసా విషాయుధః. ప్రత్యభ్యయాధూతి తనైకమస్తకః. ప్రత్యభ్యయాధూతిత తనై దుత్తి తనైకమస్తకః. ప్రభుజీ దద్భి సుపర్ణం వ్యదశద్ధదాయుధః. దద్భి సుపర్ణం వ్యదశద్ధదాయుధః. కరాల జిహ్వో శ్వసితోగ్రలోచనః. కరాల జిహ్వోచ్వ కరాల జిహ్వోచ్వ శ్వసితోగ్రలోచనః. గరుడు వేదించగా, మళ్ళీ చదవాల ప్రభుజీ, నెట్ సరిగ్గా లేదనుకుంటా ప్రభుజీ. వినిపించట్లేదు అన్నమాట, స్టక్ అయిపోతుంది ప్రభుజీ, వినిపించట్లేదు. గరుడు వేగముగా పైన పడినంతట విషమే ఆయుధముగా కలిగిన కాళీయుడు తన అసంఖ్యాక శిరముల నెత్తి ఎదురు దాడి చేసేను. భయంకర మగు నాలుకలను చూపుచు, దారుణ మగు నేత్రములను తెరచుచు ఆ సర్పము అంతటా తన తోరలచే గరుడుని కాటివేశాను. భాష్యం, కాళీయుడు తన శత్రువుపై దూరం నుండి ఏ విషమును క్రక్కి విషాయుధమును ప్రయోగించి దగ్గరకు వచ్చినంతట ఉగ్రమగు కోరలతో కాటివేశానని ఆచార్యులు వివరించిరి. అరే ఆల్రెడీ గరుడుకున్న శక్తిని అంచనా వేయలేదు కాళీయుడు, ఎందుకంటే కాళీయుడికి 1000 తలకాయలు ఉన్నాయి కాబట్టి, 1000 తలకాయలు ఉన్నాయి కాబట్టి కాళీయుడు అనుకున్నాడు నా శక్తి చాలా ఎక్కువ అని అనుకున్నాడు. పైగా ఒక్కొక్క తలకాయలో నుంచి విషము చిమ్మగల శక్తి. సో నాకున్నటువంటి 1000 తలకాయలతోటి నేను గనక గరుడిని కాటేస్తే గరుడు చచ్చిపోతాడు అని అనుకున్నాడు. అందుకనే గరుడు ఎప్పుడైతే దాడి చేశాడో కాళీయుడి మీద, కాళీయుడు ఎదురు దాడి చేయటం అనేటువంటిది జరిగింది. ఎదురుదాడి చేస్తూ తనకున్నటువంటి అనేక శిరస్సులతోటి ఆ పక్షిరాజు అనేటువంటి గరుడుని పాటు వేయటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 7వ శ్లోకం, కృష్ణకుమారి మాత. కృష్ణకుమారి మాత. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. తంతార్క్షపుత్రః సవినరస్య మన్యుమాన్. తంతార్క్షపుత్రః సనిర్వస్య మన్యుమాన్. ప్రచండ వేగో మధుసూధనాసనః. ప్రచండ వేగో మధుసూధనాసనః. పక్షేణ సవ్యేన హిరణ్యరోచిష. ప్రక్షేణ సవ్యేన హిరణ్యరోచివ. జనకద్రూ సుతముగ్ర విక్రమః. జగానకద్రూ సుమత సుతముగ్ర విక్రమః. మహాగడుగు తారక్షసుతుడు ప్రచండ వేగంతో చరించి కాళీ దాడిని నివారించెను. మధుసూదుని మహాశక్తి సంపన్నమగు ఆ వాహనము పిమ్మట బంగారు కాంతిలీను అను తన ఎడమరెక్కతో కద్రువుతును కొట్టెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. కద్రువసుతుడు, ఓకే, కద్రువసుతుడు అంటే కద్రువు అనేటువంటి వ్యక్తి యొక్క పుత్రుడు అని అర్థం. ఓకే, కద్రువసు. సో గరుడు వచ్చేసి తార్క్షసుతుడు, కాళీయుడు వచ్చేసి కద్రువసుతుడు. తార్క్షసుతుడు అయినటువంటి వాడు ప్రచండ వేగంతో చరించి కాళీయుడిపై దాడి
దాడిని నివారించాడు, కాళీయుడి యొక్క దాడిని నివారించాడు. సో సో మామూలుగానే ఈయన భగవంతుని యొక్క వాహనం కాబట్టి మధుసూదనుని మహాశక్తి సంపన్నముగు ఆ వాహనము బంగారు కాంతులీను తన ఎడమ రెక్కతో కద్రువు సుతిని కొట్టెను. ఎడమ రెక్కతో కొట్టడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 8వ శ్లోకం ంధ్యాగమ్యం ధురాసదం ప్రహందం వివేశ కాళింద్యా సదగమ్యం దురాసతః సదం. హరే కృష్ణ ప్రభుజీ. గరుడు రెక్కచే కొట్టబడిన కాళీయుడు మిగుల పిడి పిడిగు పీడితుడై పీడితుడై యమున యమున రథము ప్రభుజీ ఏదండి యమున రథమును యమున రథమును ఆశ్రయించను. గరుడునకు ఆ రథము అగమ అగమ్యము ప్రవేశింప కఠినమైన కఠినమై కఠినమునై ఉండెను. హరే కృష్ణతో గరుడితే కొట్టబడింది కాబట్టి ఇక అర్థమైపోయింది అంత అంటే అది చాలా చాలా బలవంతుడు గరుడు. సో బలవంతమైనటువంటి వాడు కొడితే ఒక దెబ్బ చాలు, బలం తక్కువ వాడు కొడితే ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ ఏం కాదు. కానీ గరుడుతో కొట్టబడింది కాబట్టి ఆ దెబ్బకే కాళీయుడికి అర్థమైపోయింది గరుడు యొక్క శక్తి. సో గరుడితో పోట్లాడితే నేను గెలవలేను అని అనుకుంది. కానీ గరుడు నుంచి రక్షింపబడేటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. ఎక్కడ అని అంటే యమునా హ్రదము, అంటే యమునా నది దగ్గర ఉన్నటువంటి ఒక కొలను. యమునా నదికి దగ్గరలో ఉన్నటువంటి ఒక కొలను, యమునా నది కూడా కాదు, యమునా నదికి ఆనుకొని ఉంది అనమాట కొలను. అంటే యమునా నదిలో నీళ్లే కొలంలోకి వెళ్తాయి, కొలంలో నీళ్ళు యమునా నదిలోకి కలుస్తాయి. అలాంటి ఒక కొలంలోకి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేసింది. ఆ కొలంలోకి వెళ్తే గరుడు నన్ను ఏమి చేయడు అని అనుకుంది. ఎందుకు ఆ కొలంలోకి వెళ్తే గరుడు ఏం చేయడు? ఆ కొలంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? సో ఆ కొలంలోకి గరుడు రాలేకపోవడానికి కారణం ఏమిటి అనేటువంటిది రాబోయేటువంటి శ్లోకాల్లో మనకి వివరిస్తారు. నెక్స్ట్ 9వ శ్లోకం సత్యవతి మాత. తత్రై కదా జలచరం గరుడో భక్ష్యమీప్సితం. తత్రై కదా జలచరం గరుడో భక్ష్యమీప్సితం. నివారిత సౌభరిణా ప్రసహ్యా క్షుదితో హరత్. నివారిత సౌభరిణా ప్రసహ్యా క్షుదితో హరత్. గరుడు ఒక మారు ఆ హ్రదమునందు తనకు భక్ష్యముకు చేపను తినగోరెను. ఆ జలం ధ్యానమగ్నుడై ఉన్న సౌభరిముని నిషేధించినప్పటికీ పక్షిగా ధైర్యము చేసిన వాడి ఆకలితో వస్త్రమును పట్టుకునేను. ప్రపాల వారి భాష్యము. గరుడు యమునారాధము చెంతకు ఎందుకు చేరజాలకపోయిన సుఖదేవ కోసం ఎప్పుడు వివరింపసాగను. మత్స్యమును భక్షించుట పక్షుల సహజ స్వభావము. ఆ విధముగా భగవంతుని ఏర్పాటు చే మత్స్య భక్ష్యము చే పుష్టినందుట ఎందు పక్షిరాజు ఎటువంటి అపరాధం చేసినట్లు కాబోదు. ఇంకో ప్రక్క మహనీయుని అతని సహజమైన ఆహారం తినకుండా ఆపుట వలన సౌభరిముని గొప్ప అపరాధమును చేసినట్లయ్యను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులను అనుసరించి సౌభరిముని రెండు అపరాధములను వలచిండు. ఒకటి గరుడు వంటి మహనీయుని శాసించుటకు సాహసించుట, రెండవది గరుడు తన కోరికను తీర్చుకుంట ఎందు అవరోధమును కల్పించుట. హరే కృష్ణ ప్రభుదే ప్రణవ. గరుడు మామూలుగా ఆకలితో ఉన్నప్పుడు చేపలు తింటారు కదా, నీళ్ళల్లో ఉన్నటువంటి చేపల్ని తింటారు. అయితే ఒకసారి ఏం చేశారట, ఈ కొలం దగ్గరికి వచ్చేసి చేపలను తినడం అనేటువంటిది చేస్తారు. ఆ కొలంలోనే సౌభరముని ధ్యానం చేస్తూ ఉన్నారు. అయితే సౌభరముని ఏం చేశారు, నువ్వు ఈ కొలంలోకి రాకు, నా ధ్యానానికి డిస్టర్బెన్స్ అవుతుంది, ఈ కొలంలో తినకుండా నువ్వు ఇంకెక్కడనే తినుకో. సో కానీ గరుడికి ఆ కొలంలో ఉన్నటువంటి మత్స్యాల మీద కోరిక, అందుకని ఆ కొలంలో ఉన్నటువంటి మత్స్యాలని తిని పట్టుకొని తినాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగా అయితే సౌభరముని చెప్పినటువంటి మాటకి ఆయన విలువిచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ సమయంలో చాలా ఆకలిగా ఉన్నారు ఆయన.
ఆ సమయంలో చాలా ఆకలిగా ఉన్నారు కాబట్టి ఆకలి తీర్చుకోవడం కోసం సౌవ్రముని చెప్పినా కానీ వెళ్ళలేదు. సౌవ్రముని నిషేధించినా కానీ అక్కడికి వచ్చి చేపలు తినడానికి నిషేధం ప్రకటించినా కానీ గరుడు మాత్రం అక్కడికి వెళ్ళి చేపలు తినడం మొదలుపెట్టాడు. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం. మంగతాయారు మాతాజీ. సరే కృష్ణ ప్రభుది, మీనాంశు దుఃఖితాన్ దృష్ట్వా దీనాన్ మీన పతో హతో. మీనాంశు దుఃఖితాన్ దృష్ట్వా దీనాన్ మీన పతో హతే. కృపయా సౌభరి ప్రాహ తత్రత్యాక్షేమమాచరం. కృపయా సౌభ్రీ ప్రాహ తత్రత్యాక్షేమమాచరన్. ప్రపదల వారి భావము, హ్రదమునందలి దీనమునకు చేపలు తమ మత్స్యపతి మరణమునకు మిగులు దిక్కుతులగుటను గాంచిన వాడై సౌభరముని ఆ ప్రభాసుల క్షేమము కొరకు కృపతో వర్తించుచుండినటువంటి భావము ఇట్లు శాపమసగను. భాష్యము, మన నామమాత్రకు భగవజ్ఞాజ్ఞతో పొసగనప్పుడు అది కేవలము ఉపద్రవమునకే కారణమగునని ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్ర ప్రాకూలు పలికిరి. గరుడు ఈ రథమునకు రాకుండా సౌరభముని నిషేధించిన కారణమున కాళీయుడు అతడు చేరి దానిని తన నివాస స్థానముగా చేసుకుని అది హ్రదవాసుల పక్షమున శాపముగా తయారయ్యాను. హరే కృష్ణ మా ప్రభుది దండోత్తనం. సో ఆ కులంలో ఉంటున్నటువంటి చేపలను తింటూ ఉన్నారు కాబట్టి ఆ చేపలలో ఒక చేప తినేసినప్పుడు ఆ మిగిలినటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ చేపకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా దుఃఖితులు అవడాన్ని సౌగ్రముని చూడడం జరిగింది. అంటే మామూలుగా ఆయన ఆల్రెడీ గరుడికి చెప్పేశాడు ఇక్కడ నిషేధం అని చెప్పేసి. అయినా సరే గరుడు అక్కడికి వచ్చి తింటున్నాడు. పైగా తన ముందే చేపలు బాధపడడం చూశాడు, దుఃఖించడం చూశాడు, అది కూడా ఆయనకి బాధ కలిగింది. అందుకనే ఆయన ఏం చేసేసాడు, శాపం చేసేసాడు. ఓకే, ఏం శాపం ఇచ్చాడు అనేటువంటిది చూద్దాం. నెక్స్ట్ శ్లోకం 11వ శ్లోకం. సుజాత మాతది కేశ సుజాత మాతది రామారావు ప్రభుజీ మీరు చదవండి. హరే కృష్ణ. అత్ర ప్రవిశ్య గరుడో యది మత్స్యాంశ ఖాదతి. అత్ర ప్రవిశ్య గరుడో యది మత్స్యాంశ భాదతి. సద్యః ప్రాణైర్ వియుజ్యేత సత్యమేతద్ భవిమ్యహం. సద్యః ప్రాణైర్ వియుజ్యేత సత్యమేతద్ భవిమ్యహం. గరుడు మరలా ఎప్పుడేని ఈ హృదమున ప్రవేశించి ఇట మత్స్యమును భక్షించనుతో వెంటనే మన్నింపగలడు. నేనేది పలికి ఉంటునో అది సత్యమే అయి ఉన్నది. భాష్యం, మీనముల పట్ల గల భౌతికాసక్తి అనురక్తి కారణమున సౌభ్రముని ఆ పరిస్థితిని ఆధ్యాత్మిక దృష్టికోణంలో గాచుటయందు విఫలుడయ్యనని ఆచార్యులు ఈ సందర్భంలో వివరించండి. ఈ అపరాధం వల్ల కలిగిన అతని పతనమును గూర్చి శ్రీమద్ భాగవతమందరి నవమ స్కందమున వివరించబడినది. విద్యాహంకారంచే అతడు తమ స్వపశక్తిని దానితో పాటు ఆధ్యాత్మిక సౌందర్యమును సుఖమును కోల్పోయాడు. గరుడు యమునా తటము చెంతకు వచ్చినప్పుడు సౌభర్యముని తనలో తాను ఈ పక్షి దేవదేవుని నిత్య పార్షదుడే అయినప్పటికీ దీన్ని చెప్పించాడు. ఒకవేళ నా యాజ్ఞను ఉల్లంఘించడంతో దీన్ని వసించుటకను వెనుక వెనుదీయను అని తలపోసడం. మహోన్నతుడకు వైష్ణవుని ఎడ అట్టి అపరాధ వైఖరి నిక్కముగా జీవితమునందరి మంగళమయ స్థితిని ధ్వంసం చేయగలదు. సౌభరముని పలువురు సౌందర్య భక్తులను పరిణయమాడి వారి సాంగత్యమున గొప్ప కష్టమును అనుభవించుట నవమస్కందమునందు వర్ణింపబడినది. కానీ బృందావనమునందరి యమునా నదిని ఆశ్రయించి ఒకనొకప్పుడు ప్రభావశీలుడైన కారణమున చుట్టతదుకాతులు మోక్షమును పడిచండి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈయన ఏం చేశారు, సౌభ్రముని వెంటనే గరుడుని శపించేశారు. ఏమని శపించారు, ఎప్పుడైతే ఈ గరుడు ఈ కులంలో ఉన్నటువంటి మత్స్యాలను తినడానికి వస్తారో అప్పుడు ఆయన వెంటనే మరణిస్తారు అనేటువంటిది గరుడికి
శౌవరముని ఇచ్చినటువంటి శాపం. యాక్చువల్గా ఈ ఒక్క శాపంతో శౌవరముని పతనం అనేటువంటిది మొదలైపోయింది. మనం అందరం అనుకుంటాము ఒక వైష్ణవుని దూషిస్తే ఏమవుతుంది, ఒక వైష్ణవుని శపిస్తే ఏమవుతుంది అని అనుకుంటాం, ఒక వైష్ణవుడి గురించి తప్పుగా మాట్లాడితే ఏమవుతుంది, ఒక వైష్ణవుడికి చెడు జరగాలి అని కోరుకుంటే ఏమవుతుంది. అది చాలా డేంజరస్. ఎందుకంటే గరుడు స్వయంగా భగవానుడికి సేవకుడు, గరుడు స్వయంగా భగవంతుడికి వాహనం అంటే సేవకుడు. భగవంతుడికి సేవకుడు అంటే ఎవరు? వైష్ణవుడు, భక్తుడు, శుద్ధ భక్తుడు, వైష్ణవుడు. అలాంటి వైష్ణవుణ్ణి శపించినటువంటి వ్యక్తి భక్తిలో ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడా? పతనం చెందుతాడు. పతనం చెందుతాడు. అందుకనే చక్కగా ఆధ్యాత్మిక సాధన చేసుకుని అప్పటి వరకు ధ్యానంలో ఉన్నాడు. ఆయన గనక ఆయన యోగ శక్తితోటి ఆయన ఏమైనా చేయగలరు. ప్రస్తుతం ఆల్రెడీ యోగ సిద్ధులు కూడా వచ్చేసాయి. ఇంకా అలానే గనక ఆయన ధ్యానం చేస్తే బహుశా ఆయన భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాడేమో కొంతకాలానికి. అందుకని ధ్యాన ప్రక్రియ ద్వారా ఎవరైనా పరిపూర్ణం చెందుతారా అని అంటే కొన్ని వేల సంవత్సరాల ప్రక్రియ అది. ఈ ప్రక్రియలో మన సహజమైనటువంటి స్వభావం ఎప్పుడైనా బయటపడే ప్రమాదం ఉంది. మనకున్నటువంటి కోపం, మనకున్నటువంటి కామం ఏదైనా బయటపడచ్చు. ఈ కోపాన్ని కామాన్ని రెండింటినీ నిగ్రహించుకొని కొన్ని వేల సంవత్సరాల పాటు ఉండగలిగినటువంటి సామర్థ్యం ఏ వ్యక్తిలోనూ ఉండదు. అలానే ఈ సౌభ్రమునికి ఉన్నటువంటి ఏదైతే ఆ మత్స్యాల మీద ఉన్నటువంటి అనురాగం కొద్దీ ఆయన కోపాన్ని ప్రదర్శించి గరుడుణ్ణి శపించారు. ఎవరిని శపించినా వేరుగా ఉండేదేమో, కానీ గరుడునే శపించేశారు. ఈ మత్స్యాల కంటే కూడా ఉత్తమ జన్మ గరుడిది. మత్స్యాలు ఏ పాపం చేసుకున్నాయో అక్కడ పుట్టాయి, కానీ గరుడు భగవంతుడికే వాహనంగా ఉన్నారు. కాబట్టి అలాంటి గరుడుని శపించడం అనేటువంటిది ఎప్పుడైతే చేశారో ఇక ఆయనకి ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది నశించి భౌతికంగా పతనం చెందడం అనేటువంటిది జరిగింది. ఇక ఫ్యూచర్లో ఆయనలో కామ కోరిక కూడా వచ్చేస్తుంది. ఫ్యూచర్లో ఆ కామ కోరికతోటి ఒక రాజుకు సంబంధించిన 9 మంది పుత్రికలను వివాహం చేసుకుని ఆయన భౌతికంగా పతనం చెంది మళ్ళీ పిల్లలకని మళ్ళీ సంసార జీవితంలో పడిపోతారు. అంటే ఒక యోగి ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా తనకున్నటువంటి కోపాన్ని మాత్రం నియంత్రించుకోలేకపోయారు, తనకున్నటువంటి కామాన్ని మాత్రం నియంత్రించుకోలేకపోయారు. దాని కారణంగా తన యొక్క తపశ్శక్తినే కోల్పోయారు. సో అది సౌభ్రమునికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనకి కథకి సంబంధించినటువంటి విషయం ఏమిటి అని అంటే ఈ కొలనులో గరుడు చేపలు తినకూడదు, అది సౌభ్రముని శాపం. ఆ శాపం కారణంగా గరుడు ఇక ఆ కొలనుకి వెళ్ళడం మానేశారు. ఆ కొలనులో ఒకవేళ వెళ్ళారు అని అంటే చచ్చిపోతారు, కాబట్టి వెళ్ళరు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కాళీయుడు ఇది సేఫ్ ప్లేస్ అనుకున్నారు. అందుకనే కాళీయుడు ఈ సేఫ్ ప్లేస్ లోకి వచ్చేసారు. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభు. మీనాన్ సుదుఃఖితాన్ దృష్ట్వా దీనాన్ మీన పతోహత. మీనాన్ సుదుఃఖితాన్ అయిపోయినట్టుంది, అయిపోయింది. 12వది తత్కాళీయ పరం వేదా నాణ్య కచ్చన లేలిహ. తత్కాళీయ పరం వేద నాణ్య కచ్చన లేలిహ. అవాసీద్ గరుడాద్ భీతః కృష్ణేన చ వివాసితః. అవాసీద్ గరుడాద్ భీతః కృష్ణేన చ వివాసితః. సర్పములన్నింటిలోని కేవలము కాళీయుడే వృత్తాంతమును ఎరిగి ఉండెను. అందువలన గరుడిని భయముచే ఆ సర్పము యమునా హ్రదము నివాసముగా చేసుకొనెను. ఇమ్మట శ్రీకృష్ణుడు దాన్ని అతడి నుండి వెడలగొట్టెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, కాళీయుడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమైపోయింది. కాళీయుడికి తెలిసింది గరుడు అక్కడికి రాడు, ఆయనకి శాపం ఉంది, అక్కడికి వస్తే చస్తాడు అనేటువంటి విషయం తెలిసింది. కాబట్టి కాళీయుడు తను తాను రక్షించుకోవడం కోసం తనకి తనకి క్షేమంగా ఉండగలిగినటువంటి ప్రదేశానికి తను వెళ్ళిపోయారు. అయితే అక్కడి నుంచి ఇప్పుడు కృష్ణుడు ఆయన వెళ్ళగొట్టేశారు. నెక్స్ట్ 13, 14 అనుపమ మాత చదువుతున్నా. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణం కృష్ణం హృదాద్వి నిష్క్రాంతం దివ్య సఘన్ దివ్య స్రఘన్
ద్రివ్య స్రగ్గంధ వాసనం కృష్ణం హ్రద్వాది నిష్క్రాంత్రం దివ్య సద్ దివ్య స్రగ్గంధ వాససం మహామణిగణాకీర్ణం జంభూనథ పరిష్కృతం మహామణిగణాకీర్ణం జంబూనద పరిష్కృతం ఉపలభ్యోత్తితా సర్వే లబ్ధ ప్రాణాయి వాసవః ఉపలభ్యోత్తితా సర్వే లబ్ధ ప్రాణాయి వాసవః ప్రయోధ నిభృతాత్మానో గోపా ప్రీత్యాభిరేభిరే ప్రమోద నివృతాత్మానో గోపా ప్రీత్యాభిరేభిరే. హరి కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. కాళీయదమను వర్ణనను మరలను ఆరంభించుచు సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. శ్రీకృష్ణుడు దివ్య మాలాగంధములను మణి మహామణి ఖచ్చితమగు వస్త్రములను ధరించి సువర్ణ భూషితుడై రథము నుండి బయలువెడెలెను. గోపులు కృష్ణుని కాంచినంతట ప్రాణములను పొందిన ఇంద్రియముల వలె వెంటనే లేచి నిలబడి పరమానందముతో నిండిన వారే అనురాగముతో అతనిని ఆలింగనము చేసుకొనిరి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, కాళీయ దమన అనేటువంటిది జరిగిన తర్వాత, అంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోయాం. సో కాళీయ దమన జరిగిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది, అంటే అంత కాళీయ దమన జరిగిన తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయం చెప్పడానికంటే ముందు పరీక్షిత్ మహారాజు అసలు ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఈయన అనేటువంటి విషయాన్ని అడిగారు. సో ఇంతకుముందు ఎక్కడో ఉండేవాడు కదా, ఇప్పుడు అక్కడి నుంచి వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చేసాడు అనేటువంటిది ప్రశ్న. సో అందుకని ఆ ప్రశ్నకి సమాధానంగా ఆయన ఇదంతా చెప్పుకుంటూ వచ్చారు. చెప్పిన తర్వాత ఏమంటున్నారు అంటే, కాళీయ దమనం అనేటువంటిది జరిగిన తర్వాత కృష్ణుడు దివ్యమాలాంగదలను మహామణి ఖచితముగు వస్త్రములను ధరించి సువర్ణ భూషితుడై రథము నుండి బయలువెడను. రథము అంటే ఆ కొలం నుంచి, ఆ కొలం నుంచి ఆయన బయటకు వచ్చేసారు. బయటకు వచ్చినప్పుడు ఎలా ఉన్నారంట, దివ్యమాలను ధరించి ఉన్నారు, సుగంధ భరితంగా ఉందంట ఆయన శరీరం నుంచి, సువాసనలు వస్తున్నాయి. మహామణి ఖచితముగు వస్త్రాలని ధరించి సువర్ణ భూషితులు, అంటే బహుశా కాళీయ పత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ ఆఫర్ చేశారేమో ఆయనకి వాళ్ళ ప్రార్థనలో. కాళీయుడు కాళీయ పత్రులు చేస్తున్నటువంటి ప్రార్థనలో మాలలు వేశారు, సుగంధాన్ని ఇచ్చారు. అంటే అర్చన చేసిన తర్వాత ఎలా ఉంటారు భగవంతుడు, అర్చన చేయడానికంటే ముందు మనం అందరం ఏం చేస్తాం, అలంకరిస్తాము పూలతోటి, తర్వాత గంధాన్ని అన్నీ కూడా మనం చేస్తాం కదా, అలానే వాళ్ళు కూడా చేశారు, కృష్ణుడికి అర్చన చేశారు. ఆ తర్వాత ఆయన అలా బయటికి రావడం అనేటువంటిది జరిగింది. సో కృష్ణుడు బయటికి రాగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రాణం లేచి వచ్చేసింది. ఓకే, కృష్ణుడు క్షేమంగా వచ్చారు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో అనురాగంతో ఆయన్ని ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. 15 హనుమాన్ ప్రభుజీ, హనుమాన్ ప్రభుజీ యశోదారోహిణి నందో గోప్యో గోపాశ్చ కౌరవ యశోదా రోహిణి నందో గోప్యో గోపాచ్య కౌరవ కృష్ణం సమేత్య లబ్ధేహ ఆసం శుష్కానగాపి కృష్ణం సమేత్య లబ్ధేహ ఆసం శుష్కానగాసి కపి భావం. యశోద రోహిణి నందుడు ఇతర గోప గోపీగణము ప్రాణములను తిరిగి పొందిన వారై లేచి కృష్ణుని చెంతకెగిరి ఓ కురువంశీయుడా, చివరకు ఎండిన వృక్షములు కూడా పునర్జీవనములు పొందినవి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్. కురువంశీయుడు ఎవరు ఇక్కడ? పరీక్షిణ్ మహారాజు, రైట్. సో పరీక్షిణ్ మహారాజుకి తెలియజేస్తున్నారు, ఎప్పుడైతే కృష్ణుడు అక్కడి నుంచి బయటకు వచ్చారో అక్కడ ఉన్నటువంటి గోప గోపీగణంతో పాటు యశోద రోహిణి నందుడు అందరికీ కూడా ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి వృక్షాలు కూడా ప్రాణాన్ని తిరిగి పొందాయి. అక్కడికి ఆల్రెడీ యాక్చువల్గా విషం చెబుతూ ఉన్నాడు కాబట్టి యమునా నది తీరంలో ఉన్నటువంటి కొన్ని వృక్షాలు కూడా, కొన్ని మైళ్ళ దూరం వరకు కూడా వృక్షాలన్నీ కూడా ఎండిపోయాయి. సో ఎప్పుడైతే బృందావనం సారీ ఆ యమునా నది యొక్క నీళ్ళన్నీ పవిత్రమైపోయాయో, ఆ కుండు కూడా ఎప్పుడైతే పవిత్రమైనటువంటి జలంగా మారిపోయిందో అక్కడ ఉన్నటువంటి వృక్షాలలో కూడా సజీవం అనేటువంటి వచ్చింది. కృష్ణుడు చూడగానే వాళ్ళకి
ఇంకా లేచి ప్రాణం లేచి వచ్చినట్లు అయిపోయింది. నెక్స్ట్ 16వ శ్లోకం సునీత మధు. రామాశ్చచ్యుత మాలింగ్య జహాసామ్యానుభావవిత్. రామశ్చచ్యుత మాలింగ్య జహాసామ్యానుభావవిత్. ప్రేమ్నా తమంగమారోప్య పునః పునరుదైక్షత. ప్రేమ్నా తమంగమారోప్య పునః పునరుదైక్షత. గోవృషా వత్సతర్యో లేఖిరే పరమాముదం. గావో వృషా వత్సతర్యో లేభిరే పరమాముదం. బలరాముడు అచ్యుతుని ఆలింగనము చేసుకుని అతని ప్రభావము నెరిగిన వాడై నవ్వెను. ప్రేమవశమున బలదేవుడు అంతటా కృష్ణుని ఒడిలోనికి తీసుకుని పదే పదే అతని ముఖ మండలమును వీక్షింపసాగెను. గోవులు, వృషభములు, దూడలు కూడా అమితానందమును పొందినవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. వాళ్ళందరికీ కృష్ణ మీద అమితమైనటువంటి ప్రేమ ఉంది. సో మనకి ఎంతో ప్రేమగా ఉన్నటువంటి వ్యక్తి ప్రమాదం నుంచి తప్పించుకొని మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం? యాక్చువల్గా కృష్ణుడి యొక్క లీలతోటి, ఈ కృష్ణుడి యొక్క మాయతోటి బృందావన వాసులందరూ ఈ లీలను మర్చిపోతారు. కాళీయుడి మీద నృత్యం చేశారు, కాళీయుడి యొక్క దమనం జరిగింది, కాళీయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, కృష్ణుడి వల్లనే జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయేలా చేసేస్తారు ఈ లీల అయిపోయిన తర్వాత. కానీ అప్పుడైతే మాత్రం, ప్రస్తుతం ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ టైంలో ఆయన అక్కడి నుంచి బయటికి రాగానే వాళ్ళందరూ కూడా ప్రమాదం నుంచి బయటకు వచ్చినటువంటి కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకోవడం, ప్రమాదం నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని తీరాపారా కింద నుంచి పైదాకా చూడడం, బలరాముడు కూడా చాలా అలానే వీక్షించడం అనేటువంటి మొదలుపెట్టాడు. అక్కడ గోగులు, వృషభాలు, దూడలు అన్నీ కూడా అమితమైనటువంటి ఆనందాన్ని పొందాయి. మిగిలిన శ్లోకాలు నేను చదువుతాను మాతాజీ ఫాస్ట్గా. నందం విప్రా సమాగత్య గురవ హాస కళాత్రక. ఊ చూస్తే కాళీ అగ్రోస్తో దిష్ట్వా ముక్తస్తవాత్మజః. గౌరవనీయులైన బ్రాహ్మణులు తమ పత్రులతో కూడా ముందుకు వచ్చి నందుని అభినందించుచు, నీ పుత్రుడు కాళీయుడు చే పట్టుబడినను, దైవవశమున అతడు ముక్తుడైనాడు అని పలికిరి. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఈ పుత్రుడు చాలా అదృష్టవంతుడు, కాళీయుడితో పట్టుబడ్డా కానీ కౌంతుడు దైవల్లా ఈయన ఇప్పుడు రక్షింపబడ్డారు, ముక్తుడైపోయాడు, కాళీయుడి నుంచే ముక్తుడయ్యాడు అనేటువంటి విషయం చెప్తున్నారు నందుడికి, యశోదకి. దేహీం దానం ద్విజాతీనాం కృష్ణ నిర్ముక్తి హేతవే. నంద ప్రీతమనాం రాజన్ గాసువర్ణం తదాదిశత్. నీ పుత్రుడకు కృష్ణుడు సదా ప్రమాదరహితుడై ఉండునట్లును, అభయమును పొందుడుకు బ్రాహ్మణులకు దానము నిమ్ము అతని అవి అంతటా బ్రాహ్మణులు నందుడికి సలహా ఇచ్చిరి. రాజా, సంతుష్ట చిత్తుడైనటువంటి నందుడు పిదప మహానందముతో వారికి గో సువర్ణములను దానమిచ్చను. నీ పుత్రుడు ఎప్పుడూ కూడా ప్రమాదానికి గురి అవ్వకుండా ఉండడానికి నువ్వు దాన బ్రాహ్మణులకి దానం ఇవ్వు అని చెప్తే ఆయన గోవుల్ని, బంగారాన్ని కూడా గోవులకి సంతోషంతో బ్రాహ్మణులందరికీ కూడా దానం చేయడం అనేటువంటిది జరిగింది. మామూలుగా నందుడికి ఏ ఉత్సవం అన్నా సరే దానం అనేటువంటిది కామన్. సో కృష్ణుడికి సంబంధించిందంటే ప్రత్యేకించి ఇంకా అందులో డౌటే ఉండదు. సో ఆ విధంగా యదోదాపి మహాభాగా నష్ట లబ్ధ ప్రజా సతీ పరిశ్వజ్యాంకమారోప్య ముమోచాశ్రుకలాం ముహు. మహాభాగ్యవతి యశోద కోల్పోయిన తన పుత్రుని తిరిగి పొందినదై అతనిని ఒడిలోనికి తీసుకుని పదే పదే ఆలింగనం చేసుకునొచ్చు అశ్రుధారలను కార్చసాగాను. ఇక తల్లి తల్లి కాబట్టి తల్లి ప్రేమ అనేటువంటిది, వాత్సల్య ప్రేమ అనేటువంటిది పొంగిపోతుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ప్రమాదం నుంచి బయటపడ్డారో ఆమె ఆలింగనం చేసుకుని ఆమె కళ్ళ మంటి నీళ్లు పెట్టి ఏడవడం అనేటువంటిది జరిగింది. హైమవతి మాత చదవండి. రాత్రిం తత్ర రాజేంద్ర. రాత్రిం తత్ర రాజేంద్ర. శత్రుభ్యాం శ్రమకర్షితః. శత్రుభ్యాం శ్రమకర్షితః. కాళింధ్యావూపకూలతః. హరే కృష్ణ ప్రభు, దండ.
ఓ రాజేంద్ర, పరీక్షణ మహారాజా, బృందావన వాసులు ఆకలి దప్పులచే శ్రమచే అలచిన కారణమున వారు గోపులు కాళింది తరపున శయనించి ఆ రాత్రి అతటినే గడిపిరి. భాష్యము: బృందావన వాసులు ఆకలి దప్పులచే అలచినప్పటికి అతడు ఉన్న గోవుల నుండి లభించిన క్షీరమును త్రాగలేదని శ్రీల జీవ గోస్వామి తెలిపింది. ఆ క్షీరము సర్ప విషముచే దూషితమై ఉండునని వారు భయపడిరి. ప్రీతముడు శ్రీకృష్ణుని తిరిగి పొంది వారెంత ఆనందించరనగా వారు తమ ఇంట్లకు కూడా వారు వెళ్లకూరలేదు. కృష్ణునితో పాటు యమునా తటమునందే నిలిచియుండి అతనిచే వారు నిరంతరము చూడగోరిరి. ఆ విధముగా నదీ తటమునందే వారు విశ్రాంతి గైకొంటకు నిశ్చయించుకొనిరి. అరే ప్రభు, దండోత్పన్నాము. సో ఆ రోజంతా కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు యమునా నదీ తటంలోనే, ఎందుకంటే కృష్ణుని చూస్తూ ఉండిపోయారు. ఇళ్ళకి వెళ్ళిపోతే ఏమవుతుందండి? ఇళ్ళకి వెళ్ళాక కృష్ణుని చూడకూడదా? ఇంటికి వెళ్ళిపోతే ఏమవుతుంది? కృష్ణుడు నందుడితోటి యశోదతోటి ఉంటారు, మిగిలిన గోప గోపీ జనాలు. అవును ప్రభుజీ, మిస్ అవుతారు కదా, అందుకనే. మిగిలిన గోప గోపీ జనాలు కృష్ణుని మిస్ అవుతూ ఉంటారు, అందుకని ఇంటికి వెళ్ళకు. ఇంటికి వెళ్ళిపోతే నువ్వు పోయి మీ ఇంట్లో పడుకుంటావు, మేము పోయి మా ఇంట్లో పడుకుంటాం, చూడలేము. మీ ముఖం అలానే చూడాలని ఉంది అని చెప్పేసి ఆ యమునా నది తటంలోనే అక్కడే ఉండి కృష్ణుడు చూస్తూ ఉండాలనుకున్నారు వాళ్ళందరూ కూడా. అందుకని ఆ రోజు వాళ్ళు నైట్ ఇంటికి వెళ్ళలేదు. ఇంకా గోవుల యొక్క పాలు కూడా వాళ్ళు స్వీకరించలేదంట ఆ రోజు. ఎందుకు అంటే ఆల్రెడీ విషం నీళ్లు తాగినటువంటి గోవుల పాలు కూడా విషపూరితమై ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు పాలు కూడా తాగలేదు. నెక్స్ట్. తదా శుచివనోద్భూతో దావాగ్నిహి సర్వతో వ్రజం సుప్తం నిషీద ఆవృత్య ప్రదగ్ధుము చక్రమే. బృందావన వాసులు నిద్రించుచుండగా మధ్యరాత్రి గ్రీష్మకాలపు ఎండిన వనమునందు మహాదావాగ్ని చెలరేగింది. ఆ దావానలము వ్రజవాసులను చుట్టుముట్టి వారిని తపింపజొచ్చెను. సో అక్కడ ఇలా ఉన్నప్పుడు, అంటే వాళ్ళందరూ కూడా ఆనందంగా కృష్ణుని చూస్తూ ఉన్నప్పుడు చుట్టూతో ఉన్నటువంటి ఎండి చెట్లన్నీ కూడా జ్వలించడం అనేటువంటిది, గ్రీష్మ ఋతు కాలం కాబట్టి ఎండినటువంటి వనం ఏదైతే ఉందో అదంతా కూడా తగలబట్టడం స్టార్ట్ అయిపోయి అక్కడ వనం అంతా కూడా తగలబడుతూ వీళ్ళు మధ్యలో ఇరుక్కుపోయారు. ఓకే. సో దానివల్ల ఆ వేడికి వీళ్ళు కూడా తపిస్తూ ఉన్నారు. కాళీయుని యొక్క విశ్వసనీయ మిత్రుడు తన స్నేహితుని పక్షమున ప్రతీకారము తీర్చుకున్నట్టు దావాగ్ని రూపమున దాల్చి ఉండవచ్చునని, లేదా కంసుని అనుయాయుడు ఒక అసురుడు దావానలమును రగిలించి ఉండవచ్చునని శ్రీ సనాతన గోస్వామి శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించారు. అసలు ఎవరు ఈ దావాగ్ని, ఎందుకు వచ్చారు అక్కడికి, ఏం జరుగుతుంది అంటే రెండు కారణాలు కావచ్చు. ఒకటి, కాళీయుణ్ణి మర్దించారు కాబట్టి, కాళీయుడు అక్కడి నుంచి వెళ్ళకొట్టారు కాబట్టి, కాళీయుడి యొక్క మిత్రుడు ఎవరైనా కాళీయుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి వీళ్ళ మీద ఉన్నటువంటి శత్రుత్వంతో వీళ్ళని అందరినీ కూడా ఇక్కడ తగలపెట్టాలి అని చెప్పేసి అక్కడ అగ్నిని రగిలించి ఉండొచ్చు. రెండవది, కంసుడు ఎవరి ద్వారా అయినా సరే కృష్ణుని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా పంపించి ఇక్కడ అగ్ని రూపంలో ఇక్కడ ప్రళయాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు అని అంటున్నారు. నెక్స్ట్, 22. తత ఉత్తాయ సంభ్రాంత దహ్యమానా వ్రజౌకసః కృష్ణం యుయుస్తే శరణం మాయా మనుజ మనుజమీశ్వరం. అప్పుడు బృందావన వాసులు మేల్కొనిన వారై తమ్ము దగ్ధము చేయుచున్నటువంటి మహాగ్నిచే మిగులు కలవరపడి మాయామనుష విగ్రహుడు శ్రీకృష్ణుని శరణజొచ్చిరి. మాయామనుష విగ్రహుడు శ్రీకృష్ణుని ఏమన్నారు, మాయామనుష విగ్రహుడు అంటే మనుషులు లాంటి వాడు కాదేనా, ఈయన అంతకంటే గొప్పవాడు. సో అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క విధ్వంసం చూసి వాళ్ళందరికీ కూడా భయం వేసి శ్రీకృష్ణుని ఆశ్రయించారు వాళ్ళు. స్వరూపభూతయ నిత్యశక్త్య మాయాఖ్యయ. భగవంతుని నిత్య శక్తి యొక్క మాయ అతని ఆది రూపమునందు స్వభావ సిద్ధముగా ఉన్నది అని శృతులు తెలిపినవి. ఆ విధముగా దేవదేవుని నిత్య ఆధ్యాత్మిక దేహమునందు అపరిమిత శక్తి నెలకొని ఉన్నది. పరతత్వం యొక్క సర్వజ్ఞమగు ఇచ్చను అనుసరించి ఆ శక్తి అనాయాసముగా సమస్త సృష్టి కార్యమును కొనసాగించును. ఈ బాలుడు నిక్కముగా భగవంతునిచే శక్తి పడిసిన వాడై మమ్ము కాపాడగలడు అని తలచుచు బృందావన వాసులు శ్రీకృష్ణుని శరణజొచ్చరి. అనేన సర్వ దుర్ఘాణి యూయం అంజస్తరిష్యత. ఈతని శక్తిచే మీరు సర్వ విఘ్నములను సులభముగా దాటగలరు అని కృష్ణనామకరణోత్సవమునందు గర్గముని పలికినటువంటి వాక్కులను
వారు గుర్తు చేసుకునేవి. అందువలన కృష్ణుని యందు పూర్ణ విశ్వాసము కలిగినటువంటి వృందావనవాసులు దామాగ్ని చే ఉత్పన్నమైనటువంటి మహావిపత్తు నుండి బయటపడుటకు శ్రీకృష్ణుడిని ఆశ్రయించరి. ఓకే, సో ఎందుకు వాళ్ళు కృష్ణుడు చిన్న బాలుడైనా కానీ ఆయన ఎందుకు ఆశ్రయించారు అని అంటే, కృష్ణుడు మామూలు బాలుడు కాదు, ఆయన ఆయనకి గర్గముని భవిష్యత్ జాతకం చెప్తున్నప్పుడే చెప్పేశారు ఈయన మహాశక్తి సంపన్నుడు, ఈయన ఆశ్రయంలో ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ ఉంటుంది, ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదము ఉండదు అనేటువంటి చెప్పారు. కాబట్టి గర్గముని మాటల మీద నమ్మకం ఉంది, గర్గముని మాటలు ఇప్పుడు గుర్తొచ్చాయి. ప్రస్తుతం వాళ్ళు విపత్తులో ఉన్నప్పుడు గర్గముని మాటలు గుర్తొచ్చాయి కాబట్టి కృష్ణుని ఆశ్రయించడం అనేటువంటి జరిగింది. కృష్ణ కృష్ణ మహాభాగా హే రామామిత విక్రమాం ఏష ఘోరతమో వాహ్ని స్థావకాం గ్రసతే హినహాం. బృందావన వాసులు ఇట్లా పలికిరి, కృష్ణ కృష్ణ మహాభాగా అమిత విక్రమ సంపన్నుడవగు రామ, నీ వారమగు మమ్ము ఈ ఘోర దావాగ్ని కబళించుచున్నది. కృష్ణుని తర్వాత బలరాముడిని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. సో మేము మీ వాళ్ళం, మమ్మల్ని ఈ దావాగ్ని కబళించేస్తుంది అని వాళ్ళకి తెలియచేశారు. సుదుస్తరాన్న స్వాన్ పాహి కాలాగ్నే సుహృద ప్రభో నశక్నుమస్త్వచ్చరణం సంత్యక్తుమకుతో భయం. దేవా, మేము నీ నిజమైన బంధువులము, భక్తులము, దయచేసి మమ్ము ఈ దుస్తరమగు కాలాగ్ని నుండి రక్షింపు. సర్వభయహరుడవగు హరమగు నీ పాద పద్మములను మేము ఎన్నడను విడవజాలము. ఈ భయంకరమగు అగ్ని మమ్ము కబళించినచో మేము నీ పాద పద్మముల నుండి దూరమగుదుము, అది మాకు దుస్సహనమైనది. కనుక నీ పాద పద్మ సేవను మేము కొనసాగించినట్లుగా మమ్మల్ని రక్షించు అని వృద్ధావనవాసులు కృష్ణునితో పలికారు. ఇప్పుడు మేమందరం కూడా మీ వాళ్ళం, మమ్మల్ని ఈ దావాగ్ని చంపేసేటట్లు, చంపితే చావడానికి పెద్ద ప్రాబ్లం ఏమి లేదు, భక్తులేమి చావడానికి బయట భయపడం. మామూలుగా వృందావన వాసులు ఏమన్నా భక్తులు కాదా? భక్తులు కాకపోతేనే కృష్ణుడితో సహచర్యాన్ని పొందేటువంటి అవకాశం కలిగిందా? కృష్ణుడు ఏమన్నాడు, నా భక్తుడు అన్నాడు కూడా చావుకి బయట భయపడడు అని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు ఈ దావాగ్ని అనేటువంటిది కాల రూపంలో వచ్చింది, అంటే చంపేసే రూపంలో వచ్చేసింది. దావాగ్ని వీళ్ళందరినీ చంపేసేటువంటి కాల రూపమైనప్పుడు మరి ఇక్కడ బృందావన వాసులు అందరూ కూడా కృష్ణుడు భక్తులైనప్పుడు మరి ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు? ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు? కృష్ణ ధామానికే వెళ్తారు కదా ప్రభుజీ, చనిపోయిన అదే మరి భక్తుడు అనేటువంటి వాడు మరణాన్ని కూడా లెక్క చేయడం, ఎందుకంటే ఈ భౌతిక శరీరం పోతుంది, నేను చక్కగా కృష్ణ ధామానికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది అనుకుంటాడు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వృందావన వాసులు అంత గొప్ప భక్తులు అయ్యుండి కూడా ఎందుకు దావాగ్ని వాళ్ళని సంహరిస్తుంది అని చెప్పేసి భయపడి కృష్ణునికి దగ్గరకు వచ్చి మమ్మల్ని రక్షించరు? ఆయన పాదాలకు దూరం అవుతుంది. యాక్చువల్గా మరణిస్తే ఉత్తమ లోకాలకు వెళ్తారు, మరణిస్తే భగవంతుని యొక్క ధామానికి వెళ్తారు, భగవంతుని యొక్క ధామంలో కృష్ణుడితో కలిసి ఇక్కడ ఉండి చేసేటువంటి లీలలు చేసే అవకాశం ఉంది. ఓకే, అందుకనే భౌతిక లోకంలో అయినా సరే కృష్ణ సేవ చేసేటువంటి అవకాశాన్ని వదులుకొని ముక్తిని పొంది కృష్ణధామానికి వెళ్ళాలి అని అనుకోరు ఎవరు. ఓకే, అంటే ఒక శుద్ధ భక్తుడు ఎలా ఉంటాడు, నేను వృందావనానికి వచ్చేస్తా, గోలోక వృందావనానికి వచ్చేస్తా, కానీ అక్కడ నాకు సేవ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అంటే, అదే నువ్వు కలియుగంలో, అదే నువ్వు భూమి మీద ఇక్కడే ఉంటే నీకు కృష్ణ సేవ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది, అదే గోలోక వృందావనానికి వస్తే అక్కడ నీలాంటి వాళ్ళు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది, ఇక్కడ ఎంతమంది జీవులు ఉన్నారో అంతమంది జీవులకు కొన్ని లక్షల రెట్లు ఎక్కువ జీవులు అక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరూ సేవలు చేస్తుంటే మనకి సేవ చేసే అవకాశం వస్తుందా? మనకి స్ట్రాంగ్ రికమెండేషన్ ఉండాలి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం. ఇక్కడ మనం ప్రధానమంత్రిని పోయి కలవడానికే మనకి అపాయింట్మెంట్ ఇవ్వదు. అక్కడికి వెళ్ళి మనం కృష్ణుడు సేవ చేయాలి అని అనుకుంటే ఒకవేళ మన స్థాయి కొద్దీ మనకి కృష్ణుడు అపాయింట్మెంట్ దొరకకపోతే అక్కడ, దానికంటే ఇదే బాగుంది, నాకు కృష్ణుడు సేవ చేసుకునే అవకాశం వచ్చింది, నేను ఇక్కడ కృష్ణుడు పాదాలను పట్టుకుని కూర్చుంటా అని చెప్పేసి బృందావన వాసులందరూ కూడా నిన్ను వదిలిపోవడం మాకు ఇష్టం లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్,
ఇత్వం స్వజన వైక్లవ్యం నిరీక్షా జగదీశ్వరః తమగ్నిమపి భక్తివ్రం అనంతోనంత శక్తి ద్రోకం. జగదీశ్వరుడు అనంత శక్తి సంపన్నుడు శ్రీకృష్ణుడు తన భక్తులు మిగులు కలత చెందుటను గాంచిన వాడై పిమ్మట ఆ ఘోరమగు దావాగ్నిని మింగివేశను. వాళ్ళందరినీ రక్షించడం కోసం సో దావాగ్నిని మింగేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. శ్రీమద్ భాగవతం నందలి కాళీయుని చరిత్రము అను దశమస్కందంలోని 17వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఎసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తం. ఓకే, రేపు 18వ అధ్యాయం చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరూభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పుత్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.